శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఒకసారి మా నాన్నగారు పూజా మందిరంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. అప్పుడు మాస్టర్ ఈకే గారు ఎక్కడికో బయటికి వెళ్ళబోతున్నాయనల్లా ఒకసారి ఆగి వచ్చి, రాధాకృష్ణ ఏమిటి ధ్యానం చేస్తున్నావు అని అడిగేస్తారు. అడిగితే అప్పుడు మా నాన్నగారు ఖడ్గమాల స్తోత్రాన్ని ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్క ఆవరణలోకి వెళ్తున్నప్పుడు ఏదో కొంచెం డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తోంది, సాఫీగా స్మూత్గా సాగట్లేదు, ఎందుకు అలా జరుగుతోంది అని అడిగేస్తా ఈకే మాస్టర్ గారిని. అడిగితే అప్పుడు మాస్టర్, ఏది నీ పుస్తకం ఇలా పట్టరా అన్నారు, నువ్వు ఎందులోంచి ఖడ్గమాలు చేస్తున్నావు అది. అప్పుడు ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళి ఇచ్చేసరికి మనకి మామూలుగా వ్యవహారంలో పుస్తకాల్లో వచ్చే ఖడ్గమాల స్తోత్రం ఉంది కదా, ఆ ఖడ్గమాల స్తోత్రాల్లో ఒకటి రెండు చోట్ల తప్పులున్నాయి, అలాగనే కొన్ని చోట్ల అలా కాకుండా వేరే రకంగా చదివితే ఒక 9 చోట్ల అప్పుడు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. సంస్కరింపబడిన ఖడ్గమాల స్తోత్రము విద్యారణ్యస్వామి పరంపర ఉంది కదా, శిష్య పరంపర, వాళ్ల దగ్గర ఉంది, వాళ్ళు చదువుతారు, అది కానీ చదివి నువ్వు ధ్యానం చేసావంటే కనుక అద్భుతమైన ప్రయోజనం కనిపిస్తుంది అని చెప్పాట. చెప్తే వెంటనే మా నాన్నగారు ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది, మన ఇంట్లో ఉందా అని అడిగారు. అడిగితే ఆయన, లేదు మన ఇంట్లో లేదు అని ఒక నిమిషం అలా కళ్ళు మూసుకుని, ఇస్తారులే అని చెప్పేసి వెళ్ళిపోయారు. మా నాన్నగారికి అర్థం కాలే, ఇస్తార్లే అన్నారా ఇస్తాన్లే అన్నారా అని. ఇస్తాన్లే అంటే కనుక అయ్యో ఎప్పుడు ఇస్తారో అని అడగాల్సింది, ఆ చదివి ధ్యానం చేసుకోవచ్చు కదా. ఇస్తార్లే అంటే కనుక ఎవరు ఇస్తారో అని అడగాలి, ఎవరితో చెప్పారు ఇస్తారులే అని అని ఈయనకి అర్థం కాక, సర్లే అయితేనే అప్పటిదాకా ఇదే ధ్యానం చేసుకుందాం అని మొదలుపెట్టారు. తర్వాత విచిత్రంగా ఏమైంది, కొన్ని రోజులు పోయాక గుంటూరు అరండలపేటలో అనుకుంటా ఎక్కడో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చోట నిజంగా విద్యారణ్యస్వామి సమయం నుంచి ఉన్న శ్రీచక్రం ఒకటి ఉంది. అంటే విద్యారణ్యస్వామి విజయనగర సామ్రాజ్య స్థాపన చేసినప్పుడు ఒక శ్రీచక్రాన్ని పోత పోయించారు. మన అదృష్టం కొద్దీ అది గుంటూరులో ఒక చోట ఉంది. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఒక పీఠాధిపతి ఒక ఆయన నవావరణ పూజ చేయిస్తున్నారు. చేస్తుంటే సరైన మా నాన్నగారికి వెళ్ళాలనిపించి మనసులో బలవంతంగా సంకల్పం కలిగి వెళ్ళి ఆవరణ పూజలో కూర్చున్నారట. కూర్చుంటే అదే శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీపీఠం అనుకుంటా పీఠం పేరు, మా నాన్నగారు చెప్పేవారు. అక్కడ పూజలో కూర్చునేసరికి మొత్తం పూజ అంతా అయిపోయాక పీఠాధిపతి ఇలా పిలిచి ఒక పుస్తకం ఈయన చేతిలో పెట్టి, విద్యారణ్యస్వామి శిష్య పరంపరలో పరిష్కృతమైన ఖడ్గమాల స్తోత్రం ఇందులో ఉంది, ఇది సవరించబడిన ఖడ్గమాల స్తోత్రం, దీన్ని ధ్యానం చేసుకో అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పారు. మా నాన్నగారికి అసలు ఇంకా మాటలు లేవు. చూడండి ఎంత విచిత్రం, మహాత్ముల మధ్య నెట్వర్క్ ఎలా ఉంటుంది అనేది. అక్కడ మాస్టర్కే గారు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇస్తారులే అని చెప్పడం ఏమిటి, ఇక్కడ ఈయన తీసుకొచ్చి ఇవ్వడం ఏమిటి, అది మహాత్ముల నెట్వర్క్ అంటేను. ఇంతకీ అప్పటి నుంచి ఆయన అదే ఖడ్గమాల్ని పారాయణ చేసేవారు. మా చేత కూడా చిన్నప్పటి నుంచి అదే ఖడ్గమాలు చదివించేవారు. నాకు చాలాసార్లు అర్థమయ్యేది కాదు, మా ఇంటికి పుస్తకాలు పుచ్చుకుని వచ్చేవాళ్ళు దసరాల్లో అందరూ, వాళ్ళందరూ ఒక ఖడ్గమాలు చదువుతుంటే మా నాన్నగారు ఒక్కరు ఎందుకురా ఇలాంటి ఖడ్గమాలు చదివిస్తారు అని చిన్నప్పుడంతా అనుకుంటూ ఉండేవాడిని. ఈ మధ్య ఖడ్గమాలని ధ్యానం చేయడం మొదలుపెట్టాక అసలు అమ్మవారిని ధ్యానం చేయడానికి అతి తేలికైన మార్గం, అద్భుతమైన మార్గం ఖడ్గమాలను ధ్యానం చేయడం. అప్పుడు ఖడ్గమాల్ని ధ్యానం చేయడం మొదలుపెట్టాక అప్పుడు అర్థమైంది ఆ స్తోత్రాన్ని ఎందుకు మా నాన్నగారు చదివించారు అనేది. ఈ స్తోత్రం మీకు సామాన్యంగా పుస్తకాల్లో ఎక్కడా దొరకదు, అందుకని ఈరోజు మీకు ఆ స్తోత్రం ఏమిటి అనేది నేర్పిస్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తూ ఖడ్గమాలను చదవండి, కొన్ని రోజులకి మీ శరీరం మొత్తం ఆ దేవతామయం అయిపోతుంది. అయిపోతే ఇంకా తర్వాత మీకు ఎవ్వరూ అసలు హాని తలపెట్టలేరు, అంత శక్తివంతమైంది ఖడ్గమాల స్తోత్రం. మీలో చాలామంది నాకు ఈమెయిల్స్ చేస్తున్నారు, మా మీద ఫలానా వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేశారండి, ఫలానా వాళ్ళు ఇది చేశారండి అని. అది దురదృష్టవశాత్తు ఏమైందంటే మనకి చిన్న జ్వరం వచ్చినా సరే ఎవడో బ్లాక్ మ్యాజిక్ చేశాడు అనేలాంటి నమ్మకం ఒకటి బలంగా ప్రబలిపోయింది జనాల్లోనూ. దాంతో పాపం వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి శాంతులు కని వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు. అలాంటి పనులు చేయకండి. మీకు నిజంగా అంత అనుమానం ఉంటే ఖడ్గమాల రోజు ధ్యానం చేస్తూ చదవండి. సుప్రీం, ఇంకా అసలు ఎవ్వరు మీ జోలికి రారేంది అని చెప్తున్నాను. ఒకవేళ నిజంగా ఎవరైనా అలాంటివి తలపెట్టినా సరే అవి బ్యాక్ఫైర్ అయిపోతాయి తప్ప మీ జోలికి ఎవ్వరు రాలేరు. సరే ఇప్పుడు ఇంతకీ ఆ స్తోత్రం నేర్చుకుందాం. కానీ నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తూ చదివినప్పుడు కొన్ని చోట్లకు వచ్చేసరికి మీకు వెంటనే
ఇదేమిటి ఇలా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సంవత్సరాల తరబడి ఒక పుస్తకంలో చదువు ఉంటారు కదా, నేను అవన్నీ రెడ్ కలర్లో మార్క్ చేశాను ఈ స్తోత్రంలోను. అందుకని అక్కడ కాస్త సహనంతో చూసి నేర్చుకోండి, తర్వాత మీకు ఎందుకు అలా ఉంది అనేది చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ స్తోత్రం కూడా లింక్ ఇస్తాను. సరే ఇంక మొదలు పెడదాం స్తోత్రం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. ఓం నమః త్రిపుర సుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని విచిత్రే శ్రీవిద్యే దక్షిణామూర్తిమయీ నారాయణమయీ బ్రహ్మమయీ సనకమయీ సనందనమయీ సనాతనమయీ సనత్కుమారమయీ సనత్సుజాతమయీ వశిష్టమయీ శక్తిమయీ పరాశరమయీ కృష్ణద్వైపాయనమయీ పైలమయీ వైశంపాయనమయీ జైమినిమయీ సుమంతమయీ శ్రీశుకమయీ గౌడపాదమయీ గోవిందమయీ శ్రీ విద్యాశంకరమయీ పద్మపాదమయీ హస్తామలకమయీ త్రోటకమయీ సురేశ్వరమయీ విద్యారణ్యమయీ పరమేష్టి గురుశ్రీ. ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి, పరమేష్టి గురుశ్రీ అని ఒక డాష్ ఉండి మయీ, పరమగురుశ్రీ, స్వగురుశ్రీ అని ఉన్నాయి. ఇవేమిటి అంటే ఈ గురు పరంపరలో అలా శంకరాచార్యుల వారి దగ్గర నుంచి మనకు వచ్చింది ఈ స్తోత్రం, విద్యారణ్య స్వామి దగ్గర నుంచి. తర్వాత మన చేతికి రావడానికి మన గురువు, ఆయన పై గురువు, ఆయన పై గురువు ఉంటారు కదా, మన గురువుని స్వగురు అంటారు, ఆయన గురువు గారిని పరమగురువు అంటారు, ఆయన గురువుని పరమేష్టి గురువు అంటారు. అక్కడ ఆ పేర్లు పెట్టుకుని చదువుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నా విషయంలో స్వగురు మా నాన్నగారి పేరు చదువుకుంటా, పరమగురు ఏమో ఇక్రాల కృష్ణమాచార్య గారి పేరు చదువుకుంటా, ఎందుకంటే ఆయన ద్వారా మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారి ద్వారా మాకు వచ్చింది కాబట్టి సాంప్రదాయం. అలాగా మీరు కూడా ఎవరి దగ్గర నుంచి అయితే మీకు వచ్చిందో ఈ సాంప్రదాయము వాళ్ళ పేరు పెట్టి చదువుకోండి. అంటే మాకు ఎవ్వరు గురువులు లేరండి అసలు అన్నారు అనుకోండి, శుభ్రంగా శంకరాచార్యుల వారి పేరు, విద్యారణ్యస్వామి పేరు, ఇప్పుడున్న భారతీతీర్థస్వామి పేరు, లేకపోతే కళ్యాణానంద భారతీ స్వామిని మహనీయులు, ఆయనే ఈ సంస్కరించిన పీఠాధిపతి అన్నమాట ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని, ఆ మహనీయుల పేరు, అలాగే ఎవరో ఒకళ్ళ పేర్లు గురు పరంపరలో ముగ్గురు పేర్లు చదువుకోండి. త్రైలోక్య మోహన చక్ర స్వామిని ప్రకటయోగిని అణిమాసిద్ధే లఘిమాసిద్ధే మహిమాసిద్ధ ఈసిత్వ సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధ ఇచ్ఛాసిద్ధే ప్రాప్తి సిద్ధే సర్వకామ సిద్ధే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవీ వారాహి మహేంద్రి చాముండే మహాలక్ష్మీ సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వత్రిఖండే త్రిపురే సర్వాశా పరిపూరక చక్రస్వామిని గుప్తయోగిని కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణి స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి త్రిపురేసి సర్వసంక్షోభణ చక్రస్వామిని గుప్తతరయోగిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమదనే అనంగమదనాతురే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకుశే అనంగమాలిని త్రిపుర సుందరి సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయయోగిని సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వస్తంభిణి సర్వజృంభిణి సర్వశంకరి సర్వరంజని సర్వోన్మాదిని సర్వార్ధసాధని సర్వసంపత్తిపూరిణి సర్వమంత్రమయీ సర్వద్వంద్వక్షయంకరి త్రిపురవాసిని సర్వార్ధసాధక చక్రస్వామిని కులయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరి సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యు ప్రశమని సర్వవిఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయిని త్రిపురాశ్రీ సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయీ సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరూపిణి సర్వ ఈప్సితార్థప్రదే త్రిపురమాలిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యయోగిని వశని కామేశ్వరి మోదిని విమలే అరుణే జైని సర్వేశ్వరి కౌళిని త్రిపురా సిద్ధే
సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని బాణిని చాపిని పాశిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని త్రిపురాంబికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యయోగిని మహామహాకామేశ్వరి మహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి మహారాజరాజేశ్వరి ప్రతాప భారతి పరబ్రహ్మస్వరూపిణి నమస్తే 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 నమః సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఇది అసలైన సవరింపబడిన ఖడ్గమాల స్తోత్రం. మీకు దాదాపు ఒక 11 చోట్ల తేడాలు కనిపించాయి కదా, అవన్నీ ఏమిటి, ఎందుకున్నాయి అనేది దీని అర్థం తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి, ఏ పుస్తకాల్లో అయినా ఖడ్గమాలలో అణిమాసిద్ధే లఘిమాసిద్ధే గరిమాసిద్ధే అని ఉందనుకోండి, అందులో ఉన్న వర్షం తప్పు అని అర్థం. అసలు గరిమాసిద్ధి అనేది అష్టసిద్ధుల్లో ఒక చోటు ఉంది, కానీ ఇక్కడ అమ్మవారి సిద్ధులు ఏవైతే చెప్పారో అందులో గరిమాసిద్ధి అని లేదు, దాని బదులు ప్రాప్తి సిద్ధి అని ఉంటుంది అన్నమాట. అది అసలైన ఖడ్గమాల స్తోత్రం. సో మీకు కరెక్ట్గా వెరిఫై చేయాలంటే ఒకసారి అది వెరిఫై చేసేసుకుంటే తెలిసిపోతుంది. ఈ ఖడ్గమాలు చదవడానికి నియమాలు ఏమిటండి, ఏమండి ఆడవాళ్ళు చదవచ్చా, బీజాక్షరాలు ఉన్నాయి చదవకూడదా, రోజు తలస్నానం చేయాలా, బొట్టు ఇంత పెట్టుకోవాలా ఇంత పెట్టుకోవాలా, ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఇప్పుడు ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని 2 విధాలుగా ధ్యానం చేయొచ్చు అన్నమాట. అవి ఎలా ధ్యానం చేయాలో తెలియాలంటే ఖడ్గమాలకి అర్థం తెలియాలి. అందుకని ఇంకొక వీడియోలో ఖడ్గమాల్లో ఉన్న ప్రతి పదానికి అర్థం చెబుతూ ఎలా ధ్యానం చేయాలి, ఆ 2 మార్గాలు ఏమిటి అనేది రేపొద్దున రాబోయే వీడియోలో చెప్తా. శ్రీమాత్రే నమః.